దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమై ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రత్యేక పూజలు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో మొదలయ్యాయి. ప్రస్తుతం మనం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ప్రధాన ఆలయం గేటు వద్ద ఉన్నాం. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు, పెద్ద ఎత్తున భక్తులు కరీంనగర్ జిల్లాతో పాటుగా రాజనగర జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాతో పాటుగా ఇతర రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనం విధిలో చూడొచ్చు భారీగా ఏదైతే వేములవాడ శ్రీ రాజరాజ ఆలయం ప్రధాన గేట్ వద్ద నుంచి లోపలికి భక్తులు వెళ్ళి దర్శనం చేసుకున్నందుకు ఇక్కడ భారీ సంఖ్యలో బారినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఈరోజు ఉదయం 3 గంటల ప్రాంతం నుంచే ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కరీంనగర్ జిల్లా, అదేవిధంగా ఇతర జిల్లాలతో పాటుగా పక్క రాష్ట్రాల నుంచి కూడా దాదాపు లక్షల మంది భక్తులు కూడా వేములవాడకు చేరుకోవడం జరిగింది. నిన్న రాత్రి కూడా పెద్ద సంఖ్యలో దర్శనం చేసుకున్నారు. ఇక 4 గంటల నుంచి కూడా ఆలయ అధికారులు ఇక్కడ దర్శనానికి అనుమతించినటువంటి నేపథ్యంలో ఉదయం ప్రత్యేక అభిషేక పూజలు, అదేవిధంగా ప్రత్యేక దర్శనాలు కూడా జరపడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం కూడా టీటీడీ ఆలయ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక లోపల ఏదైతే శ్రీ రాజరాజ స్వామికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏదైతే ఆలయ ప్రధాన ద్వారం నుంచి ఇక్కడ మనం చూడొచ్చు భారీ సంఖ్యలో భక్తులు లోపలికి వెళ్తున్నారు. ఆ తర్వాత దర్శన మంత్రం కూడా భక్తులు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఇసుకేసే రాళ్ళంత జనం కూడా ఇక్కడ ఉండడం జరిగింది. మొత్తం ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. ఇక్కడ భారీ బందోబస్తు మధ్య కూడా ఇక్కడ జిల్లా పోలీసు అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ఇక్కడ ఉండి కూడా భద్రతను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెట్టకుండా ఇటు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గత 2 సంవత్సరాలు కూడా కరోనా నేపథ్యంలో ఇక్కడికి వస్తున్నటువంటి భక్తుల సంఖ్య తగ్గింది. ఈ సంవత్సరం కొంత కరోనా నిబంధనలు కావచ్చు, కరోనా తగ్గినటువంటి నేపథ్యంలో కరోనా కొంత తగ్గుముఖ పట్టిన వంటి కారణంగా కూడా భక్తులు ఈసారి ఎక్కువ వస్తారనేటువంటి సమాచారం నేపథ్యంలో దానికి అనుగుణం కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రతి ఏటా కూడా దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అయితే ఈసారి ఈ సంఖ్య 3 సంఖ్యలకు దాటుతుందన్నటువంటి అంచనా మేరకు ఇటు జిల్లా అధికార యంత్రాంగం, అదేవిధంగా ఆలయ అధికారులు కూడా దానికి తగ్గట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రతి ఏటా ఉన్నట్టుగానే కొంత పోలీసుల ఆంక్షల కారణంగా కూడా భక్తులు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఏటా కూడా పోలీసులు తీవ్రమైన ఆంక్షల కారణంగా భక్తులు కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. ఈసారి కూడా అదే పరిస్థితులు ఎత్తడంతో భక్తులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక ఆలయంలో మాత్రం ఇప్పటికే ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఇక టీటీడీ అధికారులు, అదేవిధంగా జిల్లా మంత్రులు ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన తరపు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సాయంత్రం వాహన పూజ జరగనుంది. ఆ తర్వాత ప్రత్యేక పూజల కార్యక్రమాలు కూడా సాయంత్రం కూడా జరగనున్నాయి. ఈవినింగ్ ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆలయ చెరువు కట్ట వద్ద కూడా ఏర్పాటు జరిగింది. అక్కడ ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. ఇక భక్తులు మాత్రం ఈసారి పార్కింగ్ భక్తులకు వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా అటు ద్విచక్ర వాహనాలు కావచ్చు, భారీ వాహనాలు కావచ్చు, ఏదైతే 300 కాపు శాతం అవతల వైపు ఇక్కడ పార్కింగ్కు అవకాశం ఇవ్వడంతో కూడా భక్తులు దాదాపుగా 1 కిలోమీటర్ దూరం నడిచి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఏదైతే ఇప్పుడు మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నటువంటి ప్రధాన ఆలయం వద్ద ఉన్నాం, ప్రధాన ఆలయ గేటు వద్ద ఉన్నాం. ఇక్కడ భక్తులు మాత్రం పెద్ద ఎత్తున పోటెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు వేములవాడతో పాటు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి శైవక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ ఏడాది కరోనా ఆంక్షలు కావచ్చు, కరోనా తగ్గినటువంటి నేపథ్యంలో మాత్రం వేములవాడ శ్రీ రాజరాజరాజ స్వామి ఆలయం మాత్రం మహాశివరాత్రి సందర్భం మాత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. కెమెరామెన్ కిషోర్తో రామకృష్ణ, ఐడ్రీమ్ న్యూస్, వేములవాడ నుంచి.